బీజేపీ ఎమ్మెల్యే ఈటలకు బీఆర్ఎస్ మంత్రుల మధ్య అసెంబ్లీలో వార్ నడిచింది. 2014 నుంచి బడ్జెట్ లో తప్పులు జరుగుతున్నాయని అన్నారు. ఏమైనా అంటే గొంతు నొక్కు ప్రయత్నం చేస్తున్నారని ఈటల అన్నారు. బీజేపీ పార్టీ తెలంగాణకు నిధులు ఇవ్వడం లేదని చెప్పడం తప్పని అన్నారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు తాము కూడా ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. తెలిసి కూడా కావాలని చెప్పి విమర్శించే పద్ధతి అయితే ఉందో అది ఎప్పుడు మంచిది కాదు అధ్యక్ష. 2.12 అని చెప్పి మొన్న గవర్నర్ గారి ప్రసంగం మీద మాట్లాడుతూ చివరికి కేంద్రం వివక్షతో కక్షగట్టి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన ట్యాక్స్ డివల్యూషన్ కూడా రాకుండా చేసిందనే మాట చెప్పడం నిజంగా ఇది చాలా అత్యంత బాధాకరమైంది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ చేస్తా అధ్యక్ష. ఫైనాన్స్ కమిషన్ అన్ని రాష్ట్రాలతో సంప్రదించి వాళ్ళకు సమైన పారామీటర్స్, ఆ పారామీటర్స్ కూడా చదవాలంటే చాలా ఉన్నాయి అధ్యక్ష. ఆ లోతుల్లోకి పోను నేను. పాపులేషన్ కావచ్చు, దానికి డెమోగ్రఫీ కావచ్చు, ఫిజికల్ కెపాసిటీ కావచ్చు, ఇన్కమ్ డిస్టెన్స్ కావచ్చు, ఫిజికల్ డిసిప్లిన్ కావచ్చు, మనకు వచ్చే ట్యాక్స్ కావచ్చు, ఫారెస్ట్ కవరేజ్ కావచ్చు, అనేక రకాల పారామీటర్స్ మీద ఆధారపడి ట్యాక్సేషన్ ఫిక్స్ చేస్తారు తప్ప ఊరికనే ఏదో కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయి చేసే పద్ధతి కాదు. అట్లాంటి మాట మళ్ళీ మాట్లాడకూడదని చెప్పి గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. ఇది మన కోసం కాదు, రేపు ఉంటుంది, ఎల్లు ఉంటుంది, మళ్ళీ ఇంకొక 20 తర్వాత కూడా ఇదే ఉంటుంది కావచ్చు, మార్చకపోతే. కానీ ఇది పద్ధతి అధ్యక్ష. కానీ పదే